హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మీ లక్కీ సేవియా. ఇవాళ వీడియో వచ్చేసి మేమైతే మా నాన్న కొత్త బండి కొనడానికైతే వెళ్తున్నాము. ఎక్కడికన్నాస్తే షోరూమ్కి వెళ్తున్నాము. షోరూమ్కి వెళ్ళేది వీడియో చూపిస్తాను చూడండి. నేను ఆ రోజు వచ్చేసి నేను స్కూల్కి వెళ్ళానన్నమాట. ఇదంతా మా అన్న వీడియో రికార్డ్ చేశాడు, నేను దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓకే, ఇదన్నమాట టీవీఎస్ షోరూమ్కి. ఇక్కడ మా నాన్న అయితే ఫస్ట్ బిల్డింగ్ అంతా చేస్తున్నాడు. ఉంటాయి కదా ఫ్రీ సైన్స్ అవి, అవన్నీ సైన్స్ పెట్టేసి అవన్నీ చేస్తూ ఉన్నాడు అనమాట. మా అన్న అటు సైడ్ బండి వేసుకుంటా కొంచెం చేస్తున్నాడు అనమాట. ఇక్కడ డబ్బులు కట్టేసి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవన్నీ చూస్తున్నాడు. ఇక్కడ మా నాన్న బైక్ అయితే క్లీన్ చేయించుకుంటున్నారు. వాళ్ళంతా బైక్కి ఎట్లా యూజ్ చేయాలి ఏంటి దాంట్లో ఉన్న ఏమంటారు అవన్నీ చెప్తూ ఉన్నారనమాట. వాళ్ళు అండ్ ఈ బైక్ అయితే వాళ్ళు ఇంకా మనకి అయితే చేస్తారనమాట. మేము తీసుకున్నది ఇది అనమాట జూపిటర్ బైక్, టీవీఎస్ కంపెనీ కొత్త బైక్ ఇది. ఇది అనమాట బైక్ బైక్ అయితే చాలా బాగుంది. ఇదైతే వాళ్ళు ఇంకా కిందికి దింపి పెట్టేశారనమాట. ఇంకా మనకి ఇచ్చేశారు. ఫస్ట్ మా అన్న ట్రై చేశాడు, అంటే ఫస్ట్ తోలాలని చెప్పి తోలాడంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైక్ అంతా ఒకసారి చూసేయండి లుక్. ఈ మేము వచ్చేసి యాష్ కలర్ అంటారు కదా ఆ కలర్, సిమెంట్ కలర్ యాష్ కలర్ అంటారు కదా ఆ కలర్ తీసుకున్నాము. దీంట్లో కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. బట్ మా నాన్న సింపుల్గా ఉండాలని చెప్పి ఈ కలర్ తీసుకున్నాడు అన్నమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది కంఫర్ట్ బాగా ఉందన్నమాట. చాలా హైట్గా లేకుండా బాగుందన్నమాట ఈ బైక్ అయితే. నెక్స్ట్ అయితే ఈ బైక్ కొన్న తర్వాత మనం పూజ చేయించుకోవాలన్నమాట. అందుకు మేము పూజ చేయించుకోనికి టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళే ముందు మా అన్న నన్ను వచ్చి స్కూల్ దగ్గర నుంచి పిక్ చేసుకున్నాడు. మేమైతే ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ దగ్గర బయట పూజ చేస్తారనమాట. ఇక్కడ మేమైతే బండి పార్క్ చేసేసాము, స్వామి వచ్చి పూజ చేస్తాడు. నెక్స్ట్ స్కూల్లో పర్మిషన్ తీసుకొని కొంచెం ముందే పిలుచుకొని వచ్చినాడు అనమాట. ఇప్పుడైతే స్వామి గంధం పెట్టమన్నాడు బండికి. మా నాన్న ఏం చేశాడు అంటే కొత్త బండి అని చెప్పేసి పెయింట్ పోతుందని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళు స్టిక్కర్స్ అతికిచ్చారు కదా, ఆ స్టిక్కర్స్ మీదనే నిదానం కుంకుమ పెడుతున్నాడు అనమాట. స్టిక్కులు కడ్డీలు ఉన్నాయి చూడండి, దానిలో మీద పెడుతున్నాడు ఎందుకంటే కలర్ పోకూడదని. అండ్ ఇలా చేసి పెట్టాడు, అందుకే నేను చెప్తున్న కనిపించట్లేదు అని చెప్పేసి చూడండి. స్కూల్ డ్రెస్లోనే వెళ్ళిపోయా టెంపుల్కి. ఏమంటారు గంధం పెట్టింది కూడా కనిపించట్లేదు అమ్మవారు, చౌడమ్మ గుడి అంటారు కదా అమ్మవారు. అక్కడైతే ఇంకా అర్చన చేసి మనము దండ తెస్తాం కదా అది అమ్మవారికి వేసి పూజ చేస్తున్నారనమాట. ఆ తర్వాత బండికి పూజ చేస్తారు. ఇక్కడైతే పూజ జరుగుతూ ఉంది. అమ్మవారి దగ్గర హారతి ఇస్తున్నారు. హారతి ముక్కొనేసి బయటకు వచ్చాము. స్వామి కొంచెం బండికి బొట్టు పెడుతున్నాడు. మా నాన్న పెట్టింది ఏం కనిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ పెడుతున్నారు. దాని మీద మళ్ళీ మా మమ్మీ కుంకుమ పెట్టుకుంటూ వస్తుందన్నమాట. అంతా బండికి అంతా అట్లా పెట్టారనమాట. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇంకా పూజ చేస్తారు. ఇది కనుక ఇంకా పూజ జరుగుతుంది. నేను ఈ మేము ఈ బండిని మాత్రం December 21 కొన్నాము. మా నాన్న ఓల్డ్ బైక్ అమ్మేసామని చెప్పాను కదా. నేను వీడియో స్టార్టింగ్లో కానీ వీడియో ఎండింగ్లో కానీ మా నాన్న ఓల్డ్ బైక్ ఫోటో పెడతాను. అదైతే 22 నుంచి యూస్ చేస్తున్నాడు మా నాన్న. ఇప్పటికైతే అది 22 అయింది ఆ బండి. ఇది ఈ బండి, అది ఆ బండి అమ్మేసి ఈ బండి కొన్నామన్నమాట. అది ఓల్డ్ అయిపోయింది ఇంకా అని చెప్పేసి ఇది December 21, 2022 కొన్నాము. బట్ ఈ బండి వచ్చేసి January 1 రావాల్సింది. ఏమైంది అంటే మా ఓల్డ్ బైక్ అమ్మేసినాం కదా, మళ్ళీ మా నాన్న షాప్కి బయటకు వెళ్ళాలన్నా నడుచుకుంటా వెళ్ళాలని చెప్పేసి తొందరగా తీసుకున్నాము కొంచెం డేట్ మార్చుకొని. లేదంటే January 1 వచ్చింటే మా నాన్న బండి కూడా జనవరి, ఓల్డ్ బైక్ ఉంది కదా అది ఫస్ట్లో కొన్నప్పుడు కూడా January 1 కొన్నారు, ఇది కూడా బాగుంటుందని అట్లా అనుకున్నాము. బట్ ఏమో జరిగిపోయిందిలేండి. ఇప్పుడైతే బండికి అండ్ టెంపుల్కి హారతి ఇచ్చేసి పూజ చేస్తున్నారు.
ఈ పూజ చేసిన తర్వాత మళ్ళీ మనము ఒక డ్రైవ్ అంటాం కదా, ఒక రౌండ్ అలా వెళ్ళాలి. ఎందుకండి పూజ అదే హారతి ఇచ్చిన తర్వాత అందరం అయితే హారతి ముక్కునేసి ఇంకా నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇదిగోండి గైస్ నిమ్మకాయ బండి పూజ అయిపోయింది. నిమ్మకాయ తొక్కిచ్చి ఇంకా ఇంటికి తీసుకువెళ్ళచ్చు కాబట్టి ఇంక తీసుకొని వెళ్తున్నాము. మా అమ్మ వాళ్ళంతా ఈ బైక్లో ఎక్కారు, నేను ఒక్కదాన్ని ఎక్కలేదు అని చెప్పేసి ఎక్కి బైక్లో ఫస్ట్ టైం ఇంటికి అయితే వచ్చాము. కొత్త బండి ఇంటికి వస్తుంటే అందరికీ హ్యాపీనే కదా, కాబట్టి ఇంటికి తీసుకెళ్ళాం. ఫస్ట్ టైం మా కొత్త బండి మా ఇంట్లోకి అయితే అడుగు పెడుతుందన్నమాట, అది కొంచెం చూడండి. అండ్ లాస్ట్లో చెప్పాను కదా మీకు ఓల్డ్ బైక్ న్యూ బైక్ పెడతానని, చూసేయండి. ఇదైతే మా ఓల్డ్ బైక్, ఇంకోటి ఇప్పుడు కొన్నది మా న్యూ బైక్. నెక్స్ట్ డే స్వామి ఇలా చేశాడు ఆ బైక్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్ బాయ్.